పేదలకు ఆరోగ్య సంజీవినిగా సీఎం సహాయనిధి అందుకుంటుందని ఇఫ్కో డైరెక్టర్ ఎం దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ పట్టణం మరియు మెదక్ హవేలీ గణపూర్ మండలాలకు చెందిన 74 మంది లబ్ధిదారులకు రూపాయలు 21,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలు అనారోగ్యాల బారిన పడకుండా ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొంది సరైన ధృవీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఆర్థిక చేయూత అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పేదల వైద్య ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తూ ఆదుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు ఎం లావణ్యరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు భీమారి కిషోర్, నర్వా లక్ష్మీనారాయణ గౌడ్, జయరాజ్, ఆర్కే శ్రీనివాస్, హవేలీ గణపూర్ మండల పార్టీ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి, మెదక్ రైతు బంధు అధ్యక్షులు కిష్టయ్య, నాయకులు రాగి అశోక్, సాయిరామ్, అరవింద్ గౌడ్, సుమన్, మధు, సంగ శ్రీకాంత్, చంద్రశేఖర్, ఉమ్మర్, సాంబశివరావు, ఆంజనేయులు సున్నం నరేష్, రమేష్, గట్టయ్య, సర్పంచులు శ్రీహరి, సిద్ధాగౌడ్, ప్రభాకర్, లింగం తదితరులు పాల్గొన్నారు. పట్టణము మెదక్ మండల్, అదేవిధంగా హవేలీ గణపూర్ మూడు మండలాలకు సంబంధించినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ 74 మందికి 21,500 రూపాయల విలువల చెక్లను ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా కూడా చాలామంది కూడా నిరుపేదలందరూ కూడా అప్పుడప్పుడు ఎమర్జెన్సీలో ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రయించడం జరుగుతూ ఉంది. వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు కూడా వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం జరుగుతూ ఉన్నది. వాళ్లకు పద్మాదేవి గారి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఎవ్రీ మంత్ కూడా దాదాపు ఆల్మోస్ట్ 200 నుంచి 300 వరకు చెక్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఈ రెండు మండలాలు ఒక టౌన్కి సంబంధించినటువంటి 74 మంది లబ్ధిదారులకు ఈరోజు చెక్లు ఇవ్వడం జరిగింది. కనుక నిజంగా ఇది సీఎం గారి యొక్క ఆలోచన ఏంటంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టేసి వాళ్ళ జబ్బు న్యాయం చేసుకోవడం కొరకు చాలా ఉన్న ఆస్తులనే కానీ బంగారాలను కానీ అమ్ముకోవడము అప్పులు కూడా చేయడం జరుగుతూ ఉన్నది. కనుక వాళ్ళకు కొద్ది కొంపు సహాయం చేయాలనేటువంటి మంచి సంకల్పంతో సీఎం గారు చాలా మంచి కార్యక్రమాలు టెక్నిక్ చేయడం జరిగింది. కనుక నిరుపేదలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటున్నారు. దాదాపు ఇలాంటి వేలాది మందికి పద్మాదేవి గారి ఆధ్వర్యంలో ఈ గత 8 సంవత్సరాల నుంచి వేలాది మందికి కొన్ని కోట్ల రూపాయల సహాయం చేయడం జరిగింది. కానీ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సీఎం గారు చేయడం, దాన్ని పద్మాదేవేంద్ర గారు అటల్ ప్రధానికి ఆయన కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసేసి వాళ్ళందరూ కూడా 365 రోజులు ఇంటూ 24x7 ప్రకారంగా ఇలా పనిచేయడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా ఎప్పుడు వచ్చినా ఏది వచ్చినా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఆపద వచ్చినా ఏ సంపద వచ్చినా కూడా ఈ ఆఫీసులో ఇక్కడ సంప్రదించేసి వారికి తల్లినట్టు సహాయం పొందగలని చెప్పేసి ఇటువంటి మంచి కార్యక్రమం టేకప్ చేస్తూ ఉన్నారు. కనుక తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా బాగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కనుక వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించే విధంగా ఇటువంటి మంచి కార్యక్రమం ఇంకా కూడా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ.